వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కోవిడ్ తర్వాత ఫీవర్స్ తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. హార్మోన్స్లో తేడాలతోటి హెయిర్ ఫాల్ అవుతుంది. జెనెటిక్ రీజన్స్తో హెయిర్ ఫాల్ అవుతుంది, థిన్నింగ్ అవుతుంది, తర్వాత బాల్డ్నెస్ కూడా గ్రో అవుతుంటారు. మళ్ళీ ఇలాగా రకరకాల రీజన్స్ తోటి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మరి తిరిగి వస్తుందా, మరి బాల్డ్నెస్ని ముందే గుర్తించగలమా, హెయిర్ థిన్నింగ్ అప్పుడే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తప్పనిసరిగా ఆలోచించాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నుంచి ప్రముఖ హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ పాతూరి మధు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడం, బాగా థిన్నింగ్ అవ్వడం, బాగా జుట్టు కుచ్చులు కుచ్చులు ఊడుతుందని బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నామండి. అది టెంపరీనా, మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎస్, ఇది టెంపరీనే. మీరు అన్నట్టు చాలా కేసులు చూస్తున్నాయి ఈ మధ్య. ఓపీలో రోజుకి 5-6 కేసులన్నా మినిమం ఈ కంప్లైంట్ తోటి వస్తున్నారు. దీన్ని టీలోజిన్ ఎఫ్లూవియం అంటాం. ఇది సాధారణంగా వేరే ఫీవర్ వచ్చినా సరే ఇలా జరుగుతూ ఉంటుంది. కోవిడ్ వచ్చి కొంచెంగా కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి అంత హెయిర్ లాస్, హెయిర్ ప్రాబ్లమ్స్లో వెళ్ళట్లా. ఫీవర్ కానీ, వాళ్ళు అడ్మిట్ అయినా కానీ, హైపాక్సియా వచ్చినా అటువంటి కేసులకు మాత్రం నెక్స్ట్ మెడిసిన్స్, ఈ రెమిడిసివిర్, ఈ యాంటీవైరల్ డ్రగ్స్ వాడినా వాళ్ళకి కాస్త ఎక్కువ, వాళ్ళల్లో ఎక్కువ చూస్తున్నాం. అంటే కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత సుమారు 2 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. అది 4 నెలల వరకు ఉంటుంది, పడుతుంది. కొందరు తక్కువ పడవచ్చు, సివియర్గా సఫర్ అయిన వాళ్ళకి ఎక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ పడి చాలా డిఫ్యూజ్ లాస్ వచ్చిన వాళ్ళని కూడా చూసాం. అయితే ఇది టెంపరీ ఫినామినా. అంత అప్పుడు సఫర్ అయిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఊడిపోవడమే టీలోజన్ ఎఫ్లూయం అంటాము. మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఎక్కడైతే ఊడిందో అక్కడ హెయిర్ ఫాలికల్ మాత్రం యాక్టివ్గా ఉంటే కనుక డెఫినెట్గా వస్తుంది. నార్మల్గా వస్తారు. ఈ లోపల ఏం డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్, ఐరన్ డెఫిషియన్సీ ఉందా ఒకసారి అని చూసుకుని టెస్ట్ చేసుకుని ఆ సప్లిమెంట్స్ పర్ఫెక్ట్గా ఇస్తే కనుక గ్రోత్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొక విషయం చెప్పండి, అంటే ఒక డెర్మటాలజిస్ట్గా మీరు ముందు ఒక డెర్మటాలజిస్ట్, తర్వాత హెయిర్ మీద బాగా స్టడీ చేసి ABHRS సర్టిఫికేషన్ తోటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడం మొదలుపెట్టారు. ఒక డెర్మటాలజిస్ట్గా అంటే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్లో బ్లాక్ ఫంగస్, మీకోర్ మైకోసిస్ కేసెస్ చూస్తే బాగా తగ్గాయంటారా? అసలు ఆ సిచ్యువేషన్ గురించి కూడా ఒకసారి చెప్పగలరా? యాక్చువల్గా కొంచెం ఇన్సిడెంట్స్ అయితే తగ్గిందేమో కానీ ఈ మాస్క్స్ ఉపయోగిస్తున్నంత కాలం ఎంతో ఎన్నో కొన్ని కేసులు మనం మ్యూకార్ మైకోసిస్ని చూస్తూ ఉంటాం. అయితే ఇది డెర్మటాలజీలో డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వకపోయినా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాస్క్స్, ఈ మాస్క్స్ ఉన్నంతకాలం మ్యూకార్ మైకోసిస్ వస్తూనే ఉంటుంది. అంటే మీరు చెప్పాలనుకుంది ప్రాపర్గా యూజ్ చేయాలి, ప్రాపర్గా యూజ్ చేయకపోతే కరెక్ట్. ఓకే, ఎలా అంటే మాస్క్స్ యూజ్ చేయాలి, అవి క్లీన్గా ఉండాలి. నిన్న మొన్న యూజ్ చేసింది అక్కడ పక్కన పెట్టేస్తే డెఫినెట్గా దాంట్లో ఫంగస్ వస్తుంది. అది అలా పెట్టుకుంటే స్పోర్స్ లోనికి వెళ్ళిపోతాయి. అది చాలామంది తెలియట్లేదు. నేను చూస్తున్నాను, మా పేషెంట్లలో కూడా చూస్తున్నాను, అలా నల్లగా చేసుకుని వచ్చేస్తున్నారు. తెలిసిపోతుంది వచ్చేస్తుందేమో మైకోసిస్ వీడికి అని అన్నట్టుగా అనిపిస్తుంది. పేషెంట్కి చెప్తున్నాం, బాబు అది ఫ్రెష్గా ఉండాలి, స్టెరిలైజ్ చేసుకోండి, లేకపోతే స్టెరిలైజబుల్ కొనుక్కోండి, ఇటువంటివి చెబుతున్నాను అనమాట. అండ్ డబుల్కి లేకపోతే ఇది మళ్ళీ కొనాలంటే ఖర్చు పెట్టాలంటే ఇష్టం లేక పాతది వాడేస్తున్నారు. అది ఈ సందర్భంగా కూడా ఫ్రెష్ మాస్క్స్, కంపల్సరీ మాస్క్ వాడితే కోవిడ్ చాలా ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఫ్రెష్ మాస్క్ వాడితే ఈ మ్యూకార్ మైకోసిస్ని బాగా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే కొంతమంది రోజుల తరబడి వాడుతూ ఉన్నారు అవి. ఎలా అంటే మనం చూసుకో, చిన్నగా మనం ఇప్పుడు ఏ సెక్రెషన్స్ అన్నా ఎక్కడన్నా పడిపోయినాయి అనుకోండి, ఏ క్లాత్ మీద పడినాయి అనుకోండి, ఆ సెక్రెషన్ ఉన్న క్లాత్ పక్కన పెట్టేసాం అనుకోండి, 24 అవర్స్లో మౌల్డ్ డెఫినెట్గా పెరిగిపోతుంటుంది. మీరు బ్రెడ్ పీస్ అని కూడా పక్కన పెట్టేశారు, తడిపేసి పక్కన పెట్టేశారు అనుకోండి, మౌల్డ్ పెరిగిపోతుంది. మౌల్డ్ స్పోర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఆ స్పోర్స్ మనం ఒకసారిగా ఇలా పెట్టుకున్నప్పుడు, ఇన్హలేషన్ వెళ్ళినప్పుడు, ఆ సైన్సెస్లోకి వాటికి వెళ్ళిందంటే అక్కడ నుంచి మళ్ళీ డ్రైన్ అవ్వడం కూడా కష్టం, అక్కడ చక్కగా మళ్ళీ పెరగడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్లోనూ, డయాబెటిక్ పేషెంట్లోనూ ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. ఓకే, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, ఈ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడితే ఎన్నో రీజన్స్ అండి, ఇంకెవరికి తోచినాయి వాళ్ళు కూడా ఆపాదించుకుంటూ ఉంటారు. మీరు బేసిక్గా బాగా జుట్టు రాలుతుంది అన్నప్పుడు ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేసుకోమని చెప్తారు? మీరు అన్నట్టు ఎన్నో విషయాలు అంటే ఎలా అట్రిబ్యూట్ చేస్తారంటే, ఏమండి నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోతుంది,
లేకపోతే ఈ నీళ్లు తాగుతున్నా, హైదరాబాద్ నీళ్లు తాగుతున్నా అంత జుట్టు ఊడిపోతుంది, లేకపోతే అమెరికా వెళ్ళాను, అమెరికా వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు తాగుతున్నాను అంత జుట్టు ఊడిపోతుంది. అలాగ ప్లేస్నో నీళ్ళనో ఏదో ఒకటి వాళ్ళకి తెలిసిన దాన్ని అట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లతోటి మరీ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటేనే కానీ నీళ్ళని అట్రిబ్యూట్ చేయక్కర్లా. సాధారణంగా ఈ రోజుల్లో ఏంటంటే మంచినీళ్ళే అందరికీ దొరుకుతున్నాయి. టాక్సిక్ మెటీరియల్స్ అంటే మెర్క్యూరీ, లెడ్ పాయిజన్, లెడ్ ఇటువంటి ఎక్కువగా ఉంటే కనుక లెడ్ పాయిజనింగ్ వచ్చి హెల్త్ డిటీరియేట్ అవుతుంది, అంత హెయిర్ డ్యామేజ్, అంత బ్యాడ్ వాటర్ అయితే కనుక. సో అంత బ్యాడ్ వాటర్ తాగట్లేదు కనుక ఇటువంటి వాటర్ అవన్నీ అట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళకి ఏదో కాజ్ కావాలి. వాళ్ళు తెలిసిన దాంట్లో వెతుక్కుంటూ ఉంటారు, ఊరునో లేకపోతే ఫ్లాట్ చేంజ్ చేసామండి, అపార్ట్మెంట్ మారామండి, ఇల్లు మారామండి, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అవన్నీ కాదు అంటే వాళ్ళ గమ త్వరగా నమ్మరు, తీసుకోరు అనమాట. వాళ్ళు చెప్పింది మనం ఫస్ట్ వినాలి, విని తర్వాత స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. తర్వాత మేము షవర్ పెట్టుకుంటున్నాం, ఆ షవర్ మూలన ఇక్కడ పోతుంది హెయిర్, అలా ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. అలాగే కూర్చుని వాళ్ళు విని ఫస్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు కారణాలు ఏంటంటే లోన్ ఇంటర్నల్గా ఉంటాయండి, లేకపోతే జెనెటిక్గా ఉంటాయి. ఇంటర్నల్గా డిజార్డర్స్, డిసీజెస్ అవన్నీ వస్తుంటే కనుక హెయిర్ ఊడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎనీమియా వచ్చిందనుకోండి, రక్తహీనత ఉందనుకోండి, హెయిర్ ఊడుతూ ఉంటుంది. థైరాయిడ్ వచ్చిందనుకోండి, హెయిర్ ఊడుతూ ఉంటుంది. ఇలా ఇందాక చెప్పుకున్నాం, కోవిడ్ వచ్చిందనుకోండి, హెయిర్ ఊడుతూ ఉంటుంది. అలా ఏదైనా ఫీవర్ వచ్చి పోయిన తర్వాత ఓ 3 మంత్స్ ఊడుతూ ఉంటుంది. అలా కొన్ని మందులు వేసుకుంటే ఊడుతూ ఉంటుంది, యాంటీవైరల్ మందులు అనుకున్నాం ఇందాక. అలాగే యాంటీ క్యాన్సర్ మందులు వేసుకుంటూ ఊడుతుంటుంది, యాంటాసిడ్స్ వేసుకుంటూ ఊడుతూ ఉంటుంది. రానిడిన్, ఫామోటిడిన్ ఇటువంటి వాటికి కూడా, సిమిటిడిన్ ఇటువంటి వాడిన తర్వాత కొంతకాలానికి హెయిర్ తగ్గుతుంది. అలాగే యాంటీ హైపర్టెన్సివ్స్, బీపీ తగ్గే మందులు కూడా వేసుకుంటుంటే ఒక్కోసారి హెయిర్ ఊడుతుంది. అలాగే ఈ మెన్స్ట్రల్ రెగ్యులేషన్ కోసం చాలామంది పీరియడ్స్ సరిగా అవ్వటం కోసం కొన్ని హార్మోనల్ పిల్స్ వాడుతూ ఉంటారు, వాటితో కూడా ప్రాబ్లం రావచ్చు. అలాగే పిల్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటారు, వాటికి కూడా అలా. అలాగ హెయిర్ పడిపోవడానికి, ఫాల్ అవ్వడానికి కొన్ని వందల కారణాలు ఉంటాయి. డాక్టర్ ఏం చేయాలంటే కూర్చుని త్వరగా అసలు హిస్టరీ తీసుకోవాలి, ఏమైంది గత 1 ఇయర్ నుంచి, 2 ఇయర్స్ నుంచి ఏమైంది మీకు, ఏమన్నా సఫర్ అయ్యారా, థైరాయిడ్ ఇటువంటివి ఉన్నాయి, ఇలా మొత్తం హిస్టరీ తీసుకోవాలి. ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేయాలి, ఒకసారి థైరాయిడ్ ఇలా చూస్తేనే మనకు తెలిసిపోద్ది వీళ్ళు థైరాయిడ్ ఉందని, ఇలా చూస్తేనే ఎనీమీ ఉందని తెలిసిపోద్ది అదే డాక్టర్కి, తెలిసిన డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్. తర్వాత ఇవన్నీ చూసుకుంటాం అనుకోండి, ఒక టంగ్, ఐస్ అని ఎగ్జామిన్ చేస్తే కొంత క్లారిటీ వస్తుంది ఎనీమీ ఉందా లేదా. ఇక థైరాయిడ్ అవి చూస్తేనే, తర్వాత స్కిన్ టెక్చర్ ఇవన్నీ చూసేటప్పుడు థైరాయిడ్ ఉందా లేదా తెలుస్తుంది. అలా కొన్ని ఫిజికల్గా మనిషి వచ్చేటప్పటికే డాక్టర్కి, ఎక్స్పీరియన్స్ డాక్టర్కి, ఓహో ప్రాబబ్లీ ఈ ఇక్కడ ప్రాబ్లం ఉండవచ్చు అని తెలిసిపోతుంది అనమాట. అందుకు డాక్టర్ అవసరం. సో ఇంతకీ డాక్టర్ ఏం చేస్తాడంటే అసలు రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేస్తాడు. హెయిర్ లాస్కి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి మనం చెప్పుకున్న ఇంత కారణాలు కాకుండా ఇంకా స్కాల్ప్ కండిషన్స్, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి దానివల్ల హెయిర్ ఊడవచ్చు. ఇంకా అక్కడ హెయిర్కి యాజ్ సచ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలోపీషియా ఏరియా అటాక్ అని, సూడో పెల్లడ్ అని, ఇంకా సిస్టమిక్ డిజార్డర్స్ అని ఉంటాయి, వాటిలో కూడా హెయిర్ ఊడవచ్చు. అంటే ఎస్ఎల్ఈ, డిఎల్ఈ అని మేము అంటూ ఉంటాం రకరకాల వ్యాధులు, వాటిలో కూడా హెయిర్ ఊడవచ్చు. అలాగే హెయిర్ ఊడడానికి కొన్ని వందల కారణాలు ఉంటాయి. మనం పనిగట్టుకుని శ్రద్ధగా ఎవరికి ఏ కారణం వల్ల హెయిర్ ఊడింది అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే మళ్ళీ హెయిర్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. కాల్ చూద్దామండి. హలో 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 మేడం, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రంగస్వామి, మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్, యాడికి మండలం, యాడికి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మా క్వశ్చన్ వచ్చేసి నాకు హెయిర్ ఊడిపోతుంది మేడం, నాకు 36 నా ఏజ్. నేను ఎంటికలు పెట్టించుకోవాలా లేకపోతే ఎట్లా మేడం? నాకు ఎంటికలు ఎంత ఇష్టము, హెయిర్ ఎంత ఇష్టం అంటే మీకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోయి జుట్టు పలచబడిపోయి స్కిన్ కనిపిస్తుందండి? స్కిన్ వచ్చేసి బట్టతల పైన కనబడిస్తుంది, హెయిర్ అయితే పల్చన వచ్చింది. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా మీరు చెప్పేది చూస్తే మీ వయసు ఒకసారి చెప్పగలరండి? 36. 36. సో 36లో ఇలాగ హెయిర్ పల్చగా అయిపోతుంటే కనుక ఇంకా రాదు అనుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్
వాటిని చూసుకోవచ్చు. ఇకపోతే కొందరిలో మనం మెడిసిన్స్ ఇస్తాం, ఆ మెడిసిన్స్ కొందరిలో పనిచేసి కొంత స్టిమ్యులేషన్ జరిగి కొంత గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత అంతేకాకుండా ఉన్న హెయిర్ మా ఫర్దర్గా బాల్డింగ్లోకి వెళ్ళడానికి కూడా మందులు ఉపయోగపడుతూ ఉంటాయి. సో చాలామందికి మందులు ఇచ్చి ట్రై చేస్తూ ఉంటాం, ఇంకా రాదు అనుకుని మాకు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఈయనకి రాదు అనుకున్నప్పుడు ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. వాళ్ళని చెక్ చేసినప్పుడు అర్థమైపోతుంది, అర్థమవుతుందండి. ఓకే, ఇంకా రాదని మేము చెప్పేస్తాం. తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అంటే కొంచెం తోటి వస్తాడు, ఏదో 23-22 అబ్బాయి కొంచెం బ్యాలెన్స్ వచ్చాడు అనుకోండి, మా ఫ్యూచర్లో ఎంత ఎక్స్టెన్స్ ఉంటుంది అనేది రఫ్గా మాకు క్లారిటీ వస్తుంది. అంటే 40 ఇయర్స్కి ఎలా ఉంటాడు, 50 ఇయర్స్కి ఎలా ఉంటాడు, ఎంత లాస్ జరుగుతుంది అని మేము ఎప్పుడు వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు అప్పుడు కూడా ప్లానింగ్ అలా చేసుకోవాలి మేము. అంటే 50 ఇయర్స్ అప్పుడు ఎలా ఉంటాడు, ఎంతవరకు బ్యాలెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, అన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడు ఎన్ని గ్రాఫ్ట్స్ వాడాలి ఈ టైంలో అని ఒక పద్ధతి క్యాలిక్యులేషన్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసి అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ ఏదో గ్రాఫ్ట్స్ ఉన్నాయి కదా అని, ఇక్కడ ఏదో తగ్గింది కదా అని డెన్స్గా వాడేసేసి చేస్తే తర్వాత ఇక్కడ ఉంటుంది, వేరే చోట అవసరం అయిన చోట ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక మంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అంటే క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, ఆర్టిస్టిక్గా కూడా ఉండాలి, ఉండాలి, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా వాడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను, ఎందుకు చేయించుకున్నాను, సరైన ప్లాన్ లేకుండా చేయించుకున్నాను అని రిపెంట్ అవ్వకూడదు. లైఫ్ లాంగ్ లో ఎప్పుడు కూడా అసలు బ్యాడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నాకు జరిగింది, ప్లాన్ లేకుండా జరిగింది అంటే ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు, చిన్నప్పుడు తెలియక వెళ్ళిపోతారు, 18 ఇయర్స్ అప్పుడు 22 ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోతారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే క్రేజీగా చేసేమంటారు. వాళ్ళు చేసేవాళ్ళు కూడా వాళ్ళకి తెలుసో తెలియక చేసేస్తారు. చేసినప్పుడు తర్వాత ఒక 5-6 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది అనమాట. ఇక్కడెక్కడ ముందు పెట్టేసుకుని వస్తూ ఉంటారు, ఈ యాంగిల్స్ కూడా ఫిల్ చేసేసుకుని వస్తూ ఉంటారు, ఇలా లో హెయిర్ లైన్స్ తోటి వస్తూ ఉంటారు, అవన్నీ హెయిర్ లైన్ ఆడుగా ఇక్కడంతా ఖాళీగా పోద్ది. తర్వాత అదంతా ఫిల్ చేయడానికి అప్పుడు గ్రాఫ్ట్స్ ఉండకపోవచ్చు, ఇలా కాన్సిక్వెన్స్. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి, మీ పేరు? మేడం ప్రభాకర్. మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. మేడం నా ఏజ్ 81 ఉన్నాయి మేడం, దానికి కలర్స్ వేస్తున్నాము సరిగా. మీ క్వశ్చన్ క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి, కలర్ వేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా అని అడగాలనుకుంటున్నారా? అవును సార్. అవును మేడం. ఓకే, యాక్చువల్గా హెయిర్ గ్రే అయిపోయి వైట్గా అయిపోతే గనక ఆప్షన్ ఏంటంటే ఎక్కువగా ఉన్నప్పుడు దానికి నార్మల్గా నల్లగా కనిపించడానికి డై వేసుకోవాల్సిందే. నేనైనా ఎవరైనా హెయిర్ డాక్టర్స్ ఎవరైనా సరే వాళ్ళకు కూడా గ్రే అయిపోతే గనక డై వేసుకోవాల్సిందే. అయితే డైతో డై వేసుకుంటే ఏమవుతుందంటే డై ఈజ్ ఏ కెమికల్, అది ఒక కెమికల్ అనమాట. ఇక్కడ డై అనేది మన హెయిర్ను పట్టుకోవాలంటే అక్కడ కెమికల్ రియాక్షన్ జరగాలి. సో కెమికల్ రియాక్షన్ జరుగుతుందంటే హెయిర్ ఎంత కొంత డ్యామేజ్ అవుతుంది అనమాట అక్కడ. సో ఎక్కువ ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా డై వేసుకుంటుంటే ఏమవుతుందంటే హెయిర్ షాఫ్ట్ అనేది పైన మనకు కనిపించే నల్లటి హెయిర్ ఫైబర్ అది కొంచెం డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. సో ట్యాంగ్లింగ్ ఎక్కువగా జరగడానికి, ముక్కలు అయిపోవడానికి, ఆ లస్టర్ ఆ క్వాలిటీ తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది అనమాట. సో హెయిర్ డై వేసుకునేటప్పుడు వీలైన తక్కువ సార్లు వేసుకోవడానికి ప్రయత్నించండి, వీలైనంత తక్కువ టైం ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అవి ఇంపార్టెంట్ మెయిన్. ఏ డై అయినా సరే ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది. తర్వాత ఏంటంటే 1 డే ముందు కంపల్సరీగా బాగా త్వరగా ఆయిల్ పెట్టి తల స్నానం చేసిన తర్వాత డై వేసుకుని తర్వాత డై వేసుకున్న తర్వాత మళ్ళీ తల స్నానం చేసాడు. తర్వాత ఏమో ఏమన్నా యాక్చువల్గా ఆయిల్ తర్వాత కూడా ఆయిల్ కానీ ఇలా హెయిర్ మెయింటెనెన్స్ కొంచెం బాగా మెయింటెనెన్స్ చేయడానికి కొంచెం అలా చేసుకుంటే డ్రై అవ్వకుండా కొంచెం ఆయిల్ అటువంటివి చేసుకుంటే కొంచెం బాగుంటుందండి. కాల్ చేద్దామండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నా పేరు సురేంద్ర అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి సురేంద్ర గారు. ఐఎమ్ సఫరింగ్ విత్ గ్రే హెయిర్ అండి సిన్స్ 7 ఇయర్స్. మై ఏజ్ ఇస్ 35 అండి. ఓకే, ఇస్ దేర్ ఎనీ మెడిసిన్ ఐ వాంట్ టు నో దట్? ఇప్పుడే చెప్పాం కదండి, ఏమవుతుందంటే
గ్రే హెయిర్కి నిజంగా సరైన మందు పెర్మనెంట్ క్యూర్ లాగా ఇంకా ఎవరు కనిపెట్టలేదండి. టెంపరీ కమఫ్లైజింగ్ అంటే ఈ డైలు కలర్లు ఈ హెన్నాలు ఇలా ఏదో చేసుకుని కమఫ్లైజింగే చేయాల్సి వస్తుంది. కొంచెంగా గ్రే హెయిర్ ఉంటే అసలు పెద్దగా పట్టించుకోకుండా ఉండడమే బెటర్. ఎక్కువ గ్రే హెయిర్ ఉండి ఫీల్ అవుతుంటే కనుక డై వేసుకోవటమే. ఉన్న డైస్లో అమోనియా ఫ్రీ డైస్ అని ఈ మధ్య అవే ఎక్కువగా దొరుకుతున్నాయి. అవి వేసుకోవడం వల్ల ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అవ్వదన్నమాట. పూర్వం అమోనియాతో ఉండే డైస్ వల్ల హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. వేసుకోండి, డై వేసుకోండి. ఎందుకంటే మేము కాన్ఫరెన్స్కి వెళ్తాము, వెళ్తున్నప్పుడు అందరూ హెయిర్ డాక్టర్లు చాలామంది వస్తారు, వాళ్ళకి గ్రే హెయిర్ వస్తుంది. సో ఆప్షన్ కోసం వీళ్ళు చూస్తూ ఉంటారు. మనం కూడా ఎలానో ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఏదో వేసేసుకుంటే నల్లగా అయిపోద్దా అని అటువంటి ఎవరన్నా రీసెర్చ్ చేస్తారా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అటువంటివి జరగట్లేదు. సో లేటెస్ట్ కాన్ఫరెన్స్లకు వెళ్ళినా జరగట్లేదు కాబట్టి అటువంటి మందులు ఏమీ లేవు. టెంపరీ ఏదైనా ఎక్కడన్నా మీరు చూసినా సరే, అంటే అడ్వర్టైజ్మెంట్ అవి చూసినా సరే త్వరగా నమ్మకండి, ఆ ప్రోడక్ట్స్ ఏమి కొనకండి. మీరు గ్రే హెయిర్ ఎక్కువగా ఉంటే డై వేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఏమన్నా టానిక్స్ కానీ ఏమన్నా ఉంటే అది హెయిర్ కంటే ముందు స్కిన్ మీద పనిచేసే రిస్క్ కూడా ఎక్కువ ఉండొచ్చు కదండి. ఓకే సార్, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి థిన్నింగ్ ఉన్నప్పుడు అంటే బట్టతల రాకముందే, మరి మేల్ అయినా ఫీమేల్ అయినా ముందుగా ఎలాంటి ప్రయత్నాలు అండి? లేజర్ కోమ్స్ అని రకరకాల మార్కెట్లో ప్రోడక్ట్స్ దొరుకుతాయి అండ్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటుంటారు, వీటన్నిటిలో ఏవైనా కొన్ని ట్రై చేయొచ్చా? ఇవన్నీ ఏంటంటే కాస్త డిలే చేస్తాయి. బాల్నెస్ అనేది డెఫినెట్గా ఎప్పటికప్పటికి అది మేనిఫెస్ట్ అవుతుంది. అయితే మనం ఆ ప్రాసెస్ని డిలే చేయడానికి మెనాక్సిడిల్ అనేది మంచి మందు, అప్రూవ్డ్ మందు, ఎఫ్డిఏ అప్రూవ్డ్ మందు. అలాగే ఫినాస్టైడ్ అనేది కూడా బాల్నెస్లో ఎఫ్డిఏ అప్రూవ్డ్ మందు. ఇకపోతే పిఆర్పి అనేది ఏంటంటే కొంచెం సపోర్ట్ ఇస్తుంది, హెయిర్ని కాస్త క్వాలిటీ పెరగడానికి కొంతలో కొంత సపోర్ట్ ఇస్తుంది. కానీ అదేదో గ్రేట్ మెడిసిన్ ఏం కాదు, దాన్ని ఇంకా ఎఫ్డిఏ అప్రూవ్ అవ్వలేదు. అది ఎంపరికల్ ట్రీట్మెంట్ లాగా పిఆర్పి ఇస్తున్నారు. అది తీసుకున్నంత మాత్రం నష్టం లేదు కాబట్టి తీసుకోవచ్చు. అంతేగాని ఎఫ్డిఏ ఇంకా అప్రూవ్ చేయలేదు. ఇకపోతే లో లెవెల్ లేజర్ అని ఉంటుంది, అంటే లేజర్ కూమ్స్ కానీ లేజర్ హుడ్స్ కానీ, దాంట్లో లేజర్ లైట్లు ఉంటాయి అన్నమాట. అవి పెట్టుకుంటే కొంచెం ఇక్కడ సర్క్యులేషన్ పెరిగి కొంచెం ఏమైనా స్టిమ్యులేట్ అవుతుందేమో అన్నట్టుగా కొన్ని పేపర్స్ వచ్చినాయి. కానీ ఏంటంటే డెఫినెటివ్గా మంచి రిజల్ట్స్ వస్తాయని వాటికి కూడా చెప్పలేం. కానీ చేసినంత మాత్రాన తప్పులేదు, నష్టం లేదు కాబట్టి ఇంకా చేసుకోవచ్చు అన్నట్టుగా చేస్తారు. ఈ లేజర్స్, పిఆర్పి, మెయిన్ ఈ మినాక్సిడిల్, ఇకపోతే అప్రూవ్డ్ మెడిసిన్స్, ఇవి మెయిన్ స్టే. ఇకపోతే డెఫిషియన్సీలు ఏమైనా ఉంటే వాటిని ఇది చేయటం, ఇలా చేసుకుని కొంతవరకు డిలే చేయొచ్చు ప్రాసెస్ని. కొంత గ్రోత్ రప్పించవచ్చు కొంతవరకు, కొందరిలో బాగానే వస్తుంది గ్రోత్ ఈ మందులు శ్రద్ధగా వాడిన వాళ్ళకి. ఇంకా రాదు అనుకుని తెలిసిపోయినప్పుడు ఇంకా స్టిమ్యులేట్ చేయలేము, ఈ మందులు ఏంటంటే చాలా పవర్ఫుల్, ఎందుకంటే జీన్స్ ఏ మోర్ పవర్ఫుల్గా ఉంటాయి. బాల్డింగ్ జీన్స్ అవి డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ మందులన్నీ పవర్ తక్కువ అనుకోవాలి. సో అవి బాల్డింగ్ జీన్స్ మొత్తం మీద బాల్డ్నెస్ని ఎక్స్ప్రెస్ చేసేస్తుంది. చేసినప్పుడు ఇంకా మనకి రాదు, ఏ రకమైన మందులు పనిచేయాలనుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెప్తామండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఎక్స్టెన్సివ్గా, ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది సెలబ్రిటీస్కి కూడా చేశారు, ఎంత ఎక్స్టెన్సివ్గా టోటల్గా డెడికేటెడ్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీదనే మీరు ఫోకస్డ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఇంతకుముందుతో పోలిస్తే ఈ టెక్నిక్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక స్కిల్ అండి, ఒక ఆర్ట్ లాంటిది కూడా. అదేంటంటే చేసే కొద్ది దాంట్లో ఫైనర్ ఆస్పెక్ట్స్ తెలుస్తూ ఉంటాయి, చూసే కొద్ది వేరే వాళ్ళు చేసింది చూసే కొద్ది దాంట్లో తప్పులు కూడా తెలుస్తూ ఉంటాయి. మనలో కూడా పాత కేసుల్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి కూడా ఇంత ఎక్స్పీరియన్స్ మీద తప్పు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫైనర్ ఆస్పెక్ట్స్, ప్రపంచం ఏం జరుగుతుందో, వర్క్షాప్స్లో ఏం జరుగుతున్నాయో, తర్వాత కాన్ఫరెన్స్లో ఏం జరుగుతున్నాయో, పేపర్స్, తర్వాత ఇవన్నీ జర్నల్స్ ఇవన్నీ వస్తాయి కదండి, అవన్నిటిలో కూడా మేము ఫాలో అవుతూ ఉంటాం. ఫాలో అయ్యి ఎక్కడన్నా లేటెస్ట్ ఇది వస్తుంది అంటే కనుక మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు అంతా సెల్ ఫోన్లో వచ్చేస్తుంది, జర్నల్ కూడా వెంటనే మనకే ముందు వస్తుంది. అమెరికా వాడి కంటే జనరల్ ఇవాళ పోస్ట్ చేశాడు అనుకోండి, ఈవినింగ్ పోస్ట్ చేశాడు అనుకోండి, మనం మార్నింగ్ అయ్యేటప్పుడు జర్నల్ ఉంటుంది. వాడేమో మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత అక్కడ డాక్టర్ చదువుకుంటాడు, అంటే మనం 12 గంటల ముందు మనం చదివేస్తున్నాం. సో మనకేం ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియకుండా ఉండట్లేదు. సో ప్రపంచంలో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అవి నెక్స్ట్ నవే డేస్ ఏదో ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించుకోవడం చాలా ఈజీ అయిపోయింది. మనం ఏంటి నెట్లో ఆర్డర్ పెట్టేస్తాం, వాళ్ళు వచ్చేస్తుంది, అలా కూడా చాలా ఈజీ అయిపోయినాయి. సో ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ టెక్నాలజీ కానీ మనం ఇది చేసుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి ఎంతో టైం పడట్లేదు. నెక్స్ట్ వర్క్షాప్స్లో అవి ఈ పూర్వం కోవిడ్ లేకముందు ఎక్కువగా కండక్ట్ చేసేవారు, కోవిడ్ అయిన తర్వాత
ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు, ఫిజికల్గా వెళ్ళకుండా. అలాగే కాన్ఫరెన్స్ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. అవన్నీ అప్డేట్ చేయడం వల్ల ఫైనర్ ఆస్పెక్ట్స్, ఇంతకీ చెప్పాలంటే నిన్న చేసినట్టుగా ఇవాళ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ చేస్తూ చేయాలని అనిపిస్తూ ఉంటుంది, ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రొసీజర్ చేశారనుకోండి, ఇవాళ ప్రొసీజర్ చేసిన చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ స్కిల్ పెరుగుతూ ఉంటుంది. ఆ హెయిర్ లైన్ డిజైనింగ్ కానీ, సర్వైవల్ రేట్ ఎలాగ ఇంప్రూవ్ చేయాలి కానీ, ఇవన్నీ కాన్స్టెంట్ థ్రైవ్ ఉంటుంది మాలో. సో డెఫినెట్గా సర్వైవల్ రేట్ బాగుంది, హెయిర్ లైన్ బాగుంది, ఓరియంటేషన్ ఆఫ్ ది హెయిర్ బాగుంటుంది. ఇంతకీ మనం ఇది ఏంటంటే మెయిన్ ఎయిమ్ ఎలా చేస్తామంటే, ఎలా ఉంటామంటే, మన క్వాలిటీ, దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ బట్టల్లో చెప్తారు, చీరల్లో మీరు క్వాలిటీ చెప్పగలరు, ఇది తక్కువ క్వాలిటీ చేయాలి. ప్రతి దాంట్లో క్వాలిటీలు ఉంటాయి కదా. ది బెస్ట్ క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడన్నా జరుగుతుంది అంటే ప్రపంచంలో, దానికంటే మనం చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏమాత్రం తక్కువగా ఉండకూడదు. ఆ ఎయిమ్తో చేస్తూ ఉంటాం. ఓకే, ఎక్కువ ఉందో లేదో తర్వాత సంగతి, ఏమాత్రం తక్కువగా ఉండకూడదు. అంటే అంత ప్రతి నిమిషం అదే కోరికతో చేస్తాం. అదర్వైజ్ ఇంకా చెప్పాలంటే కొంచెం వేడకడముంటుంది. బాగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి తెలిసిన వాళ్ళంతా ఇక్కడ పైనుండి చూస్తుంటుంటే, నేను ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటుంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ఏ తప్పు జరిగినా సరే వాళ్ళు క్వశ్చన్ చేస్తారేమో అన్నట్టుగా నేను ఆన్సర్బుల్గా వాళ్ళకు ఉన్నట్టుగా మెంటల్గా ట్యూన్ అవుతూ బెస్ట్ ఎవడు కామెంట్ చేయకూడదు అనమాట. మీరే ఇంకొకరికి చెప్పే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు నిన్నట్టు వరి కాల్ చేద్దాం అండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నా పేరు సాయి కృష్ణ. సో నా ఏజ్ 26. సో నేను రీసెంట్ గా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యాను, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సో చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా అడగండి, ఫాస్ట్ గా. ఇది ఇప్పుడు మీ సమస్య ఏంటండి? హలో, చెప్పండి. హలో, సాయి కృష్ణ గారు వినపడుతుందండి, చెప్పండి. యాక్చువల్ గా నాకు కోవిడ్ ఆఫ్టర్ నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో దీనికి ఏమైనా నేచురల్ రెమెడీస్ ఉంటాయా? ఓకే, అదే డిస్కస్ చేసామండి ఇప్పుడు దాకా, చెప్తారు వినండి. ఇది కోవిడ్ తర్వాత కాస్త హెయిర్ తగ్గిపోవడం అనేది చాలా కామన్ గా జరిగే ఫినామినా. కోవిడ్తో ఎక్కువ సఫర్ అయిన వాళ్ళకి ఎక్కువ హెయిర్ లాస్ జరుగుతూ ఉంటుంది. అది టెంపరీ ఫినామినా, ఇందాక కూడా మాట్లాడుకున్నాను ఎక్స్టెన్సివ్ గాను. మీరేంటంటే కాస్త వైటమిన్స్ ఒకటి, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ కంటిన్యూస్గా తీసుకోండి, ప్రోటీనేటెడ్ ఫుడ్ తీసుకోండి, లీఫీ వెజిటబుల్స్ బాగా ఉండేటట్టు చూసుకోండి, పల్సెస్ స్ప్రౌట్స్ ఎక్కువ తినండి, ఫిష్ ఎగ్స్ బాగా ఉండేటట్టుగా చూసుకోండి, ఆనియన్ గార్లిక్ కూడా బాగా పనిచేస్తాయి ఉండేటట్టుగా చూసుకోండి. ఈ కాస్త ఎక్కువ మోతాదులో ఉంటూ ఒక మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటూ చూడొచ్చు. ఒక 2-3 నెలలు అలా చేస్తే కనుక మళ్ళీ గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. స్పెషల్గా ఏదో హెయిర్ డాక్టర్ని కన్సల్ట్ చేసేవాల్సిన అవసరం చాలా సందర్భాల్లో అవసరం ఉండదు. మరీ తక్కువ రెస్పాండ్స్ లేకపోతే అప్పుడు హెయిర్ డాక్టర్ని కలవండి. బేసిక్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మీరు ఇంకా డోనార్ ఏరియా, రెసిపియంట్ ఏరియా, అంటే వాళ్ళకి హెయిర్ ఎక్కడ పోయిందో ఎక్కడి నుంచి తీసి పెట్టాలి, ఈ రేషియో చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ లెక్కల్లో ఇంకేమన్నా ఉంటుందా అంటే, ఇంతకుముందేమో ఎఫ్యూఏ, ఎఫ్యూటీ ఇలాంటి టెక్నిక్స్ మిక్స్డ్గా చేస్తున్నారా, ఇప్పుడు ఆ టెక్నిక్స్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా? ఏంటంటే పూర్వం స్ట్రిప్ మెథడ్ చేస్తే కనుక అక్కడ ఒక స్కార్ వస్తుందని భయం ఉండేది అందరికీ, ఆ స్కార్ పెర్మనెంట్గా ఉంటుంది కదా అని. అది మాకు కూడా ఒక నెగిటివ్ పాయింట్. ఎఫ్యూటీ బాగానే ఉంటుంది, స్ట్రిప్ మెథడ్ బాగానే ఉంటుంది, రిజల్ట్స్ అవి బాగుంటాయి, ఎక్కువ గ్రాఫ్ట్స్ తీసుకోవచ్చు, అంత బాగుంటుంది, సింపుల్ మెథడ్ అది. కానీ ఒక ఇట్ లీవ్స్ ఏ లైన్ లైక్ స్కార్ ఎప్పుడు పెర్మనెంట్గా ఎప్పుడైనా షేవ్ చేసుకుంటే కొంచెం కనబడద్ది. దాన్ని మినిమైజ్ చేయడానికి రకరకాల టెక్నిక్లు వాడతాం, ట్రైకోఫైటిక్ క్లోజర్ అని ఇలా రకరకాల టెక్నిక్ వాడి మినిమల్ స్కార్ వచ్చేటట్టు చూస్తున్నాం, ఆ సూచరింగ్ మెథడ్స్ అన్ని. సో ఎఫ్యూటీలోనే అది మినిమల్ స్కార్ వచ్చేటట్టు చూస్తున్నాం. ఇప్పుడు కాంబినేషన్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాల్సి వస్తున్నాయి కాబట్టి కాంబినేషన్స్ అనేవి చాలా మంది అడుగుతున్నారు. ఒకే సెషన్లో 5,000-6,000 గ్రాఫ్ట్స్ కూడా మొత్తం ఏరియా పెద్దది ఉంటే అడుగుతున్నారు. మా కొన్ని సెంటర్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది, కాంబినేషన్ సింగిల్ డే చేసే కెపాసిటీ ప్రపంచంలోనే 1-2 సెంటర్లకు ఉంటుందేమో, సింగిల్ డేలో 5,000-6,000 ఒకే పేషెంట్ మీద చేయడానికి. సో మాకు లక్కీగా టీం ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ టీం ఉంది కాబట్టి కాంబినేషన్ చేయటం మాకు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే కాంబినేషన్ అంటే స్ట్రిప్ ప్లస్ ఎఫ్యూఈ అనమాట. ఆ స్ట్రిప్లో స్కార్ ఈ కాంబినేషన్లో చాలా మినిమల్గా నెగ్లిజిబుల్గా ఉంటుంది అనమాట. సో ఆ స్కార్ అనే వాళ్ళందరికీ చాలా తక్కువ స్కార్ వస్తుంది అనమాట. అది అడ్వాంటేజ్ అండి. ఓకేనండి డాక్టర్ మాధు గారు, థ్యాంక్స్ అలాట్. ఓకేనండి.
డాక్టర్ గారు కొన్ని టేక్ హోమ్ పాయింట్స్ చెప్పారు. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ గా హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉంటుంది, కానీ అది టెంపరీగా ఉంటుంది. సరైన డైట్ తీసుకుంటూ, విటమిన్స్ తీసుకుంటూ ఓవర్కమ్ అవ్వచ్చని. అండ్ ఇంకొకటి, మాస్క్ వాడాలి మస్ట్, కానీ క్లీన్ మాస్క్ వాడడం చాలా ఇంపార్టెంట్ అని. దానివల్ల కూడా బ్లాక్ ఫంగస్కి గురయ్యే రిస్క్ ఉంటుంది, కాబట్టి ఆ విషయం కూడా అబ్జర్వ్ చేసుకుంటే మంచిదని. అంతేకాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మంచి, అంటే క్యాలిక్యులేటెడ్గా, ఆర్టిస్టిక్గా, ఫ్యూచరిస్టిక్గా ఉండి, అంటే ఫ్యూచర్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ చేసే ఒక స్కిల్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉండవచ్చని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పాతూరి మధు గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.